నమస్తే గురుగారు. నమస్తే, శుభం. గురుగారు, ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మిక పరంగా వివిధ రకాలైనటువంటి వీడియోస్ పెట్టాం. ఇక మీదట అలా కాకుండా ఏదైనా ఒక మంచి సబ్జెక్టు ధారావాహికంగా పెట్టాలని ఉంది. మరి మీరేమంటారు గురుగారు? అనేక ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు చాలా శ్రేష్టమైనటువంటిది. అది యమ నచికేత సంవాద రూపమైనటువంటిది. అంతేకాకుండా వైరాగ్యపరమైనది, జ్ఞానపరమైనటువంటిది, చక్కటి విషయాన్ని తెలుసుకునేటువంటి తత్వ విషయాలన్నీ కూడా అందులో చక్కగా ఉన్నాయి. వాటిని గురించి మనం క్రమబద్ధంగా సీరియల్గా చెప్పుకుంటే చాలా ప్రజలందరూ కూడా విని ఆనందించగలరు. మరి ఆధ్యాత్మిక విషయాలను ఎన్నో నేర్చుకోగలరు. ఆ ఆధ్యాత్మికము అని అంటే కేవలం ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వము అంటే అది నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో నశోషి ఇతి మారుత అనేటువంటి భగవద్గీతలో ఉండబడినటువంటి శ్లోకాలనే, కఠోపనిషత్తులో ఉండబడిన శ్లోకాలే భగవద్గీతలో కూడా ఉంటూ ఉన్నాయి. అందువలన భగవద్గీత ఉపనిషత్ సారం అన్నారు. అందువల్ల ప్రధానమైన ఉపనిషత్తు ఏమిటి అని అంటే కఠోపనిషత్తు. కఠోపనిషత్తు నుంచి మనం ప్రారంభంగా చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ కఠోపనిషత్తులో 117 మంత్రశ్లోకాలు ఉన్నాయి. ఈ 117 మంత్రశ్లోకాల్లో వైరాగ్యపరమైనటివి ఉన్నాయి. ఆ నచికేతుని అడిగినప్పుడు, ప్రలోభ పెట్టినప్పుడు వైరాగ్యపరమైనటువంటి విషయాలన్నీ నచికేతస్సుడు చెప్పడం జరిగింది. తర్వాత యమధర్మరాజు ఆ ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలియజేయడం అనేది జరిగింది. ఉపనిషత్తుకి కఠో ఉపనిషత్తుకి తేడా ఏంటి గురుగారు? ఉపనిషత్తు కఠోపనిషత్తు రెండు ఒకటే కాదంటే పేరు మాత్రం తేడా. ఇప్పుడు ఉపనిషత్తు అనే దానికి పేరేం లేదు కదా. కఠోపనిషత్తు అంటే కాటక ఋషి చెప్పినటువంటి ఉపనిషత్తు కనుక కఠో ఉపనిషత్తు అన్నారు. కొన్ని ఇందులో కొంతమంది కథారూపంలో ఉన్న ఉపనిషత్తులు ఉన్నాయి, సంవాద రూపంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఉన్నది. ఈ కఠోపనిషత్తు యమ నచికేత సంవాద రూపంలో ఉండబడినటువంటి ఉపనిషత్తు. ఇప్పుడు ఈశోపనిషత్తు ఉంది, దానికి సంవాద రూపములు లేరు, దానికి ఋషి కూడా చెప్పలేదు. అది కేవలం పలానే వేదములో నుండి వచ్చినదే అని చెబుతారు. ఇట్లా చాలా ఉపనిషత్తులు కథారూపంలో ఉన్నాయి, కథల రూపంలో లేకుండా కూడా ఉంటూ ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలని ఉంది గురుగారు. సంసారం అంటే ఏంటి? సంసారము అని అంటే మహాత్ములు అనేక నిర్వచనాలు చెప్పారు. జనన మరణ రూపమే సంసారం అని శంకరాచార్యులు చెప్పారు. దృశ్య వ్యామోహమే సంసారం అని వశిష్ఠులు వారు చెప్పారు. దృశ్య వ్యామోహము అనే దానికి ఉదాహరణ చెప్పుకుంటారా? చెప్పండి. సౌపరి మహర్షి ఆయన జలములో కూర్చొని జలస్తంభన చేసి ఆయన తపస్సు చేస్తున్నాడు. జలములో లోపల కూర్చొని తపస్సు చేస్తున్నాడు. కళ్ళు తెరవగానే ఆయనకు చేపలన్నీ కనబడినాయి. తల్లి చేప, తండ్రి చేప, పిల్లలు అన్నీ కూడా. వీటన్నిటిని చూడగా ఇంత ఆనందంగా ఉన్నాయే, మనం ఇప్పుడు తపస్సు చేస్తూ ఏం ఆనందం పొందుతున్నాము, ఏమి పొందడం లేదు కదా, ఇటువంటి ఆనందం పొందితే మంచిది కదా అని ఒక తలంపు కలిగింది. ఎలాంటి ఆనందం గురుగారు? అంటే ఈ సంసారం అనేటువంటి ఆనందం, భార్య బిడ్డలు వీళ్ళతో కూడినటువంటి సంసారం పొందితే మంచిది కదా అని ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కలిగిన వెంటనే ఆయన తపస్సు నుండి లేచాడు. లేచిన తర్వాత మాంధాత అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయనకు చాలామంది పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలు ఉన్నారు. ఆ యొక్క రాజ్యానికి పోయి ఆ మాంధాతనుతో మాట్లాడుతూ, నేను వివాహం చేసుకోవని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండాలని నాకు సంకల్పం కలిగింది, మీ కుమార్తెలను ఇవ్వగలరా అని అడిగాడు. ఆయనేమనుకున్నాడు, ఈయనకి ఏమీ లేదు కదా, ఈయనకు ఏ భవనము లేదు, ఆభరణాలు లేవు, ఏమీ లేదు, మా కుమార్తెలు ఇతన్ని వరించుతారా, వరించరనేటువంటి ఉద్దేశం చేత అంతఃపురంలో ఉన్నారు నాయన, వారి దగ్గరికి పోయి వారి యొక్క అనుమతిని పొంది ఆ తర్వాత నీకు వారిగా ఆ అనుమతి వివాహం చేసుకుంటామనే అనుమతిని కను పొందితే నేను చేస్తాను. ముందే సౌభరి మహర్షి తెలుసా? తెలుసు. ముందుగానే మాందాతకే ఈ సౌభరి మహర్షి తెలుసు. అప్పుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈయన తపోబలం వలన చక్కని మన్మద రూపం ధరించాడు. ధన్మద రూపం ధరించి ఈ ఋషి రూపం అంతగడ వదిలేసి మన్మద రూపం ధరించాడు. మారు రూపం ధరించాడు. ఆ
మాందాత కుమార్తెల దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వివాహం చేసుకుంటారా అని అడిగాడు. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కాబట్టి తప్పకుండా చేసుకుంటాము అని. మీకు ఎంతవరకు ఆ రాజ్యం ఉంది, అంతఃపురాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా అన్నీ కూడా నేను సృష్టిస్తాను, మీకు ఎన్ని ఆభరణాలు కావాలన్నా ఇస్తాను, ఎన్ని వాహనాలు రథాలు కావాలన్నా ఇస్తాను, అన్నీ మొత్తం చెప్పేసి అట్టయితే మేము అందరం నిన్నే చేసుకుంటామని చెప్తే ఆయనకు ఉన్నబడినటువంటి కుమార్తెలు ఏ 10 మందో 15 మంది ఉంటే అందరూ చేరి ఈ సౌవరి మహర్షిని వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన ఒక అందమైన భవనాలన్నీ సృష్టించినాడు, ఆ అందమైన ఆభరణాలను సృష్టించాడు, వాహనాలను సృష్టించాడు, ఇక రకరకాల కావాల్సినటువంటి మరి సాంసారిక జీవితానికి కావాల్సినటువంటి పరికరాలన్నిటి కూడా ఆయన సృష్టించినాడు. వాళ్ళు ఆనంద పెళ్లి వివాహం చేసుకొని ఆనందిస్తూ ఉన్నారు. ఇది సంసారం. ఎందువల్లనంటే కేవలం చేపలను చూసి నేను సంసారంలో దిగాలనేటువంటి సంకల్పం కలగటం కూడా సంసారానికి ఒక మూలమైనటువంటి సంస్కారం అంటారు. దీన్ని సంస్కారం అంటారు, అంటే పూర్వజన్మలో ఉండబడిన సంస్కారం ఇక్కడ ప్రత్యక్షమై అలా ఆయనకు వివాహ కార్యక్రమాలకు సాంసారిక జీవితానికి కారణమైంది. సంసారం గురించి మాట వచ్చింది కాబట్టి మీ గురించి ఒక మాట విన్నాను గురుగారు. ఏమిటిది? మీరు యవ్వనంలో ఉన్నప్పుడు అంటే 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వెంగడగిరి నుంచి భద్రాచలం వరకు భిక్షాటనం చేసుకుంటూ వెళ్ళారని విన్నాను. భద్రాచలం నుండి వెంగడగిరికి వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని విన్నాను, అది ఏంటో మాకు చెప్తారు గురుగారు? సరే, ఇది ఎవరు చెప్పారు? మంచి ప్రశ్న, క్వశ్చన్ బాగుండదే, అయినా కూడా తెలియజెప్తాను. విజయవాడ వరకు పోయినాము రైల్లో, ఆ తర్వాత కృష్ణానదిలో స్నానం చేశాము. కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గను దర్శించుకొని ఆ తర్వాత నడకతో ప్రయాణం సాగించినాము. మేము కాశీ వరకు పోవాలని కూడా ప్రయత్నం చేశాము, అయితే నాతో వచ్చినటువంటి వాళ్ళు బలం లేని వాళ్ళు కనుక నేను మాత్రం 23 వయసులో ఉన్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు, బాగానే నడుస్తున్నాను. వాళ్ళు నడవలేకపోయారు. ఎంతమంది వచ్చారు గురుగారు భద్రాచలానికి? మాతో మా ముగ్గురం వెళ్ళినాము. మేము ముగ్గురం వెళుతూ తిరువూరు కనుక మేము భిక్షాటనం చేసుకుంటూ ప్రతి గ్రామంలో భిక్షాటనం చేసుకొని ఆ ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో పండుకుంటూ మళ్ళీ తెల్లవారుతానే స్నానాలు చేసి పూజలు చేసుకొని తర్వాత ప్రయాణమై మధ్యాహ్నం వరకు ఎక్కడికైతే పోతామో అక్కడికి పోయి ఆ ఊర్లో ఆడ భిక్షాటనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడక సాగించి రాత్రికి ఎక్కడైతే మనకు గ్రామం అనుకూలంగా ఉంటుందో ఆ గ్రామంలో దేవాలయం ఉండగలిగినటువంటి గ్రామంలో నివసిస్తూ ఆడ రాత్రంతా ఉండి తెల్లారిపోతూ ఈ విధంగా భద్రాచలం వరకు వెళ్ళినాము. భద్రాచలంలో ఒక సుమారుగా మేము 5 రోజులు ఉన్నాము. ప్రతిరోజు గోదావరిలో స్నానం చేయడం, సీతారాముల స్వాముల వారిని దర్శనం చేసుకోవడం. ఆ తర్వాత ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఏంటది? నేను స్నానం చేస్తూ ఉన్నాను, నాతో వచ్చిన వాళ్ళు వాళ్ళు స్నానం చేసి గట్టుకు ఎక్కిపోయారు వాళ్ళు. తర్వాత నేను స్నానం చేస్తూ ఉంటే ఒక అందమైనటువంటి అమ్మాయి నా సమీపానికి వచ్చి స్నానం చేస్తూ ఉంది, చాలా అందంగా ఉంది. కానీ వెంటనే నేను మునకలేసి పైకి ఇచ్చి చూసే లోపల ఈ అమ్మాయి స్నానం చేస్తూ ఉన్నది. చేసేటప్పుడు ఆమె యొక్క అందం పైకి నా మనసు పోయింది. ఓహో, ఈరోజు అందం పైకి మనసు పోతే రేపు ఇంకొక దానిపైకి కూడా పోవచ్చును, మళ్ళీ ఒక విధమైనటువంటి అపమార్గములో నడిచే ప్రమాదం ఉంటుందేమో, శాస్త్ర మార్గములో నడవకుండా అపమార్గములో నడిచే ప్రమాదం ఉంటుందని తలంచి ఆ నుంచి బయటకు వచ్చి తర్వాత ఆ దర్శనానికి వెళ్ళినాము. ఆ సీతారాములు చూడగానే ఒక ఆలోచన వచ్చింది, మరి మీ గురువుగారు వశిష్ఠుల వారికి అరుంధతి భార్య ఉంది, మరి ఆయన సంసారము, నీవు సంసారము, మరి సంసార జీవితంతోనే మీరంతా ఉంటూ ఎంతో ముక్తి సాధిస్తూ ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకు సాధించలేను అనే సంకల్పం వచ్చి ఆ తర్వాత ఆ 5 రోజులు పూర్తి చేసుకొని అన్ని విశేషమైనటువంటి ప్రదేశాలన్నింటినీ చూసుకొని మళ్ళీ విజయవాడకి వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి విజయవాడకి వచ్చి నేరుగా మన వెంగడగిరి స్టేషన్లో దిగడం అనేది జరిగింది. ఆ తర్వాత వివాహం చేసుకొని వివాహ జీవితంతోనే నేను పారమార్థికాన్ని సాధించాలి,
వివాహ జీవితంలోనే పారమార్థికం సాధించినట్లయితే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. సన్యాస జీవితంలో పారమార్థకాన్ని సాధించడం వల్ల పెద్ద విశేషం కాదు అనే ఒకటి సంకల్పం వచ్చి ఆ తర్వాత మా తల్లిదండ్రులకి చెప్పగా నేను వివాహం చేసుకునేదానికి వాళ్ళు అంగీకరించారు. వారు అమ్మాయిని మాట్లాడారు. తర్వాత మరి 1973 రెండవ నెల 14వ తేదీ రాత్రి 9 గంటలకు వివాహం జరిగింది. అక్కడ నుండి వివాహ జీవితం ప్రారంభమైంది. 22 సంవత్సరాలకే భిక్షాటనం చేశారు. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ ఆశ్రమం తీసుకున్నారు. మరి ఇలాంటి ఆలోచన రావడానికి మీకు ఏదైనా కారణం ఉందా? ఉంది. ఎలా అంటే మన శాస్త్రాలన్నీ కూడా భారత భాగవతము మొదలైన 18 పురాణాల్లో భక్తులైనటువంటి వారు 60 సంవత్సరాల వరకు గృహస్థ జీవితము ధర్మపరంగా ఆచరిస్తూ భగవద్ధ్యానం చేస్తూ జ్ఞాని చాలా విషయాలను తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉండడం అనేది ఒక ధర్మం. తరువాత 60 సంవత్సరాలు వచ్చిన తరువాత వానప్రస్థ ఆశ్రమం తప్పకుండా స్వీకరించాలని భాగవతములో మరి వ్యాసులు వారు చక్కగా తెలియజేశారు. అందువలనే అంబరీషుడు అనేటువంటి మహారాజు కూడా 60 సంవత్సరాలు వస్తానే తన ఆ రాజ్యాన్ని అంతా కూడా పిల్లలందరికీ సమానంగా పంచి ఇచ్చేసినాడు. ఆ తరువాత ఆ అరణ్యానికి వానప్రస్థాశ్రమం ఆచరించేదానికి అరణ్యానికి వెళ్ళాడు. దానికి ముందుగా పోతనామహర్షుడు ఒక పద్యం బ్రహ్మాండంగా చెప్తాడు. తనువు మనువు విడిచి తనయుల చుట్టాలు నాలి నిడిచి సంపదాలి విడిచి నన్నుగాని అన్యమెన్నడు ఎరుగ ఇడువ ఎట్టివారినైనా అని అంబరీష పాఖ్యానంలో ఇష్టమూర్తి దూర్వాసునికి చెప్పేటువంటి పద్యం ఇది. అందువలన తప్పకుండా వానప్రస్థాశ్రమం ఉంటేనే గృహస్థుడు మోక్షాన్ని పొందుతాడు అనేటువంటి విషయాలు కోకొల్లలుగా 18 పురాణాల్లో భక్తుల చరిత్రలన్నీ అలాగే రాశారు. అందువల్ల నాకు ఒక సంకల్పం కలిగింది, 60 సంవత్సరాల తర్వాత ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి అనే సంకల్పం కలిగింది. ఆ తర్వాత ఈ ఆశ్రమంలోనే మన నివాసయోగ్యమైనటువంటి ఒక పక్కా బిల్డింగ్ కట్టుకొని ఇక్కడే ఉండాలనే ఒక సంకల్పం వచ్చి 2015 ఆగస్టు 2వ తేదీ ఈ ఆశ్రమంలోకి వచ్చాను. ఇప్పటికి 6 సంవత్సరాల 2 మాసాలు జరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ పద్ధతిలోనే జీవనం చెయ్యాలి అనేది. అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు దూరంగా ఉండరు. ఏది గృహస్థులు మహాసన్యాసు గృహస్థులు భక్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తన నిజ నివాసానికి దూరంగా ఆశ్రమం కట్టుకొని ఉండటం లేదు. చాలామంది లేదు, నేను పరిశోధించినట్లు తక్కువగానే ఉన్నారు. ఎవరున్నారో లేదో కూడా ఇప్పుడు కూడా నాకు స్పష్టంగా తెలియడం లేదు. నేను మాత్రము ఆ నిరంతరము ఉదయము సాయంత్రము ధ్యానము మధ్యలో కూడా ధ్యానం చేస్తూ రోజుకి బ్రాహ్మీ స్థితి అనేటువంటి ఒక ధ్యానం గొప్పది, దానిని నేను బాగా అభ్యాసం చేశాను. ఆ అభ్యాసం వలన రోజుకు 16 గంటలు బ్రాహ్మీ స్థితిలో ఉంటూ మిగతా పనులన్నిటి కూడా చేసుకుంటూ ఆ భగవతత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని అందులో లయించిపోవాలనేటువంటి మరి గట్టి నమ్మకం చేత, ఇదంతా కూడా నమ్మకం అవసరమై ఉంది, నమ్మకం చేత భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి గట్టి నమ్మకం చేతనే ఇక్కడ ఉంటూ ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. చనిపోయిన వారి పేరు మీద ఈ కఠోపనిషత్తు పారాయణ చేస్తే వారు ఉత్తమ గతి పొందుతారని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ గురుగారు? మన కఠోపనిషత్తులని చెప్పబడి ఉన్నాయి 2 శ్లోకాలు. శార్ధకాలము అనంటే చనిపోయిన వారు చనిపోయిన తర్వాత 15 రోజులు కార్యక్రమం చేస్తారు, అది శార్ధకాలమే. నెలకు ఒకసారి మాసికాని చేస్తారు, అది శార్ధకాలమే. సంవత్సరానికి ఒక పారి కూడా చేస్తారు, ఇది ఆ చనిపోయిన వాని పేరుతో చేసినప్పుడు. అప్పుడు కనుక ఈ కఠోపనిషత్తు పారాయణం చేస్తే 117 శ్లోకాలను పారాయణ చేసినట్లయితే, లేక మంచి గురువుగారి దగ్గర ఉపన్యాసాలు చెప్పించి సుమారు 100 మంది పైన వినగలిగితే ఆ చనిపోయినటువంటి ఆ జీవుడు ఉత్తమ గతులను పొందుతాడు. అంటే ఉత్తమ గతి అని అంటే స్వర్గలోకములో చాలా రోజులు సుఖంగా ఉంటాడు. కఠోపనిషత్తు మనం తీయాలంటే కొంచెం సమయం పడుతుంది కదా, మనం కఠోపనిషత్తుని పూర్తి చేయగలమా? మీరేమంటారు గురుగారు? భగవద్ అనుగ్రహం అన్నిటికీ కారణం.
భగవద్ అనుగ్రహం లేకుండా ఏది ఏది జరగదు. మన ఎన్ని ప్రతి మానవుని యొక్క జీవితం అంతా కూడా ప్రారంభం అనేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రారంభ కర్మానుసారం ఎన్ని కార్యాలు చేయాలనో, ఎన్ని విషయాలను అనుభవించాలనో, బాధలు కావచ్చు, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, అన్నీ కూడా ప్రారంభ వశాత్తే నడుస్తాయి. కనుక మనం ఈ కఠోపనిషత్తు కనుక ప్రారంభించాము, భగవంతుని ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసి ఆయన యొక్క సంకల్పము దిగ్విజయంగా జరగాలని నేను ఉంటే ఈ కఠోపనిషత్తు 117 శ్లోకాలు మంత్ర శ్లోకాలను మనం చాలా చక్కగా ఉపన్యాస రూపంలో చెప్పుకునేదానికి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తుంది, ఏమాత్రం ఇందులో సందేహం లేదు. తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి మరి భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చాలా మంచి విషయాలు చెప్పారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు గురుగారు. శుభమస్తు దిగ్గాయుష్మాన్ భవ.